గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలి. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే చికెన్ అండి. చాలా సూపర్గా ఉంది, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా? సూపర్ టేస్టీ చికెన్. ఇంకెందుకు ఆలస్యం? ఒక్కసారి చూడండి, ట్రై చేసి. పదార్థాలు ఉండే విధానం చూద్దామండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము. మనం ముందుగా 2 పచ్చిమిర్చి, చక్కగా జీలకర్ర 1 స్పూన్ వేసాము. ఇంకా ఇది చికెన్ కావాల్సిన మసాలా అన్నమాట. ఇది ఒక రకం అల్లం, కొంచెం మెంతులు అండి, చూస్తున్నారు కదా, ఇలా కొన్ని మెంతులు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, చూస్తున్నారు కదా, ఈ మాత్రం చాలు. ఒక 4-5 లవంగాయలు అండి, చక్కగా అలా. 3 మిరియాలు, 1 యాలక అన్నమాట. ఇంకా వెల్లుల్లి, ఇంకా 5-6 ఎండుమిర్చి అన్నమాట. ఇంకా ధనియాలండి. ఇంకా కొంచెం గసాలు వేసేద్దాము, బాగుంటుంది గ్రేవీగా, టేస్టీగా ఉంటుంది. ఇంకా 4-5 జీడిపప్పు, 4-5 బాదం పప్పు, ఇంకా కొంచెం కొబ్బరి అన్నమాట. అన్నీ కొంచెం కొంచెంగా వేసాము మేము, 1/2 kg కదా, చాలా చాలా బాగుంటుందన్నమాట గ్రేవీగా, టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ మనం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు. ఇంకా చిన్న సైజు టమాటా 1 వేస్తున్నామండి. ఇంకా చిన్న సైజు 1 ఉల్లిగడ్డ వేసేసాము, కొంచెం కరివేపాకు, అంతే. చాలా టేస్టీ చికెన్ రెడీ అవ్వబోతుంది మనకి. చాలా మిక్సీ పెట్టి పెట్టేసుకున్నామండి రెడీగా మనం. ఇంకా ఏమేమి పదార్థాలు కావాలంటే చూద్దామా. కరివేపాకు, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి, అలాగే కొత్తిమీర అన్నమాట, నిమ్మకాయ, అంతే. అన్నీ కలిపి పెట్టేసాం కదా, ఒకేలా అనిపిస్తున్నాయని కదా, ఒకేలా అనిపిస్తున్నాయి కదా, కానీ 4 వెరైటీస్ ఉన్నాయి దీంట్లో, ఓకేనా? ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. చక్కగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాము. ఆయిల్ పోసేసుకొని 4 స్పూన్లు పడుతుందండి. చక్కగా 1/2 kg చికెన్ తెచ్చామండి, క్లీన్ చేసి పెట్టేసుకున్నాం ముందే. ఆయిల్ కాగిపోయింది, వేసేద్దాము. మనం ఇలా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాం అండి. 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లోనే మగ్గనిచ్చేద్దాం, దీన్ని వేగనిద్దాం. చక్కగా మగ్గిపోయి, అదే 2 నిమిషాలు వేగిపోయిందండి నూనెలో. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకుందాము. అలా కొంచెం నీరు కనిపిస్తుంది కదా, అదంతా పోయే వరకు కొంచెం ఉండనిద్దాం, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా నీరంతా పోయిందండి. మనం పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాము, కొత్తిమీర లాస్ట్లో వేసేద్దాము. చక్కగా అలా ఆయిల్ అదంతా వచ్చేసింది కదా అలా. ఇప్పుడు మనం ముందుగా చూయించాం కదా మసాలా అంతా, దీంట్లో మిక్సీ పట్టి పెట్టుకుందాం కదండి, వేసేద్దాం ఇప్పుడు.
చాలా బాగుంటుంది. ఓ టేస్టీ చికెన్ సూపర్ ఉంది. మసాలాలు పడగానే స్మెల్ అయితే అదిరిపోయింది నిజంగా. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, ఒక 4 స్పూన్లు వేసుకుందాం. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే చికెన్ అయినా మటన్ అయినా సూపర్గా ఉంటుంది. చేపలకైనా నాన్ వెజ్కి కొంచెం పసుపు. ఇప్పుడు చిన్న టీ గ్లాసు వాటర్ పోసేద్దామండి. ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ మిక్సీ వాటర్ మసాలా వాటర్ అన్నమాట. అది మసాలా తీసేసిన తర్వాత అదంతా తీసిందనమాట. చక్కగా అలా వచ్చాయి ఒక్క చిన్న టీ గ్లాసు, అంతే. కలర్ఫుల్గా ఉంది కదా, వావ్ సూపర్ ఉంది నిజంగా. పేరుకు తగ్గట్టే అసలు కలర్ఫుల్గా తింటే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి మీరు తయారు చేసి చూడండి కావాలంటే, సూపర్ ఉంటుంది. ఎంతైనా నాన్ వెజ్కి కొంచెం కారం తగలాల్సిందే, బాగుంటుంది స్పైసీగా ఉంటుందన్నమాట. సూపర్ అంటే సూపర్, వావ్ చాలా బాగుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. చక్కగా అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి చక్కగా ఉడకనిద్దామండి. చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో చక్కగా ఇలా కలిదిప్పుకొని మూత పెట్టేద్దామండి. మళ్ళీ ఇంకా కొంచెం సేపిన తర్వాత చూద్దాం. వావ్ మళ్ళీ మాత్రం అదిరిపోయింది, అంత చక్కగా ఉడుతుందో చూడండి. టేస్టీ టేస్టీ అన్నమాట, సూపర్ అంటే సూపర్ ఉంది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉందో. తింటే మాత్రం అదిరిపోయిద్దండి, అరోమా మాత్రం చాలా చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా మీరు తప్పకుండా. మనం ఏం చేసామంటే, ఇప్పుడు మేము చూపించినవన్నీ ఒక 1/2 కేజీ చికెన్లో కదా, మీకు ఎక్కువ తెచ్చుకుంటే ఈ క్వాంటిటీ చూపించాం కదా, దాన్ని బట్టి మీరు చికెన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు తక్కువ తెస్తే. ఇలా చేసుకోండి ఒక్కసారి, చాలా బాగుంటుంది అని మీ బుజ్జమ్మ చెప్తుందన్నమాట. నిజం, మీ బుజ్జమ్మ చెప్పిందంటే అది నిజం ఉంటుంది అక్కడ. ఓకేనా, చాలా టేస్టీ చికెన్ రెడీ అవుతోంది. ఇంకా కొంచెం సేపు అండి, ఇంతసేపు ఓపిక పట్టాం కదా, ఒక 5 నిమిషాలు ఆగితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేద్దాం. ఓకేనా, మీ బుజ్జమ్మ తింటే మీరు తిన్నట్టే కదా, ఎందుకంటే మీరు కూడా చేసుకుంటారు కాబట్టి ఇలానే సేమ్ కదా. సూపర్ అంటే సూపర్ ఉందండి. అయిపోయింది ఇంకా చికెన్ రెడీ. ఇప్పుడు మనం ఇందాక చిన్న నిమ్మకాయ చూపించాను కదా, అలా జ్యూస్ తీసేసామన్నమాట. ఇలా చక్కగా ఇలా వేసేసుకొని దీంట్లో, చాలా టేస్టీ చికెన్ కదా. అలా చికెన్ టేస్టీగా ఉండడానికి ఇప్పుడు ఫినిషింగ్ టచ్ అన్నమాట కొత్తిమీర. మన కొత్తిమీర సూపర్ సూపర్ కదా, గార్నిష్ అన్నమాట, అంటే అందం. ఓకే అయిపోయింది, రెడీ అయిపోయింది. వావ్ సూపర్ ఉంది కదా, చికెన్ రెడీ అయిపోయిందండి. మన టేస్టీ టేస్టీ చికెన్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోవడానికి రెడీ అయిపోండి. మీరు కూడా ఇంకెందుకు, యమ్మీ యమ్మీగా ఉంది కదా కదా. చూస్తున్నారు కదండి, ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి కామెంట్ ఓడి పెట్టండి, మీరు టేస్ట్ చేసిన తర్వాత సూపర్ ఉంది బుజ్జమ్మ అని మీరే చెప్తారు కదా. అలాగే ఏం చేస్తారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ ఓడి పెట్టండి. ఓకేనా, షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బుజ్జమ్మ వంటలు ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, నాకు చాలా ఆకలి వస్తుందండి, లేట్ అయిపోయింది. అలాగే చక్కగా గుమ్మగుమ్మలాడే చికెన్ కదా, టేస్టీ చికెన్ కదా, అందుకని ఉంటాను నేను, తింటాను.
మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. బాయ్, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను మీతో. మంచి మంచి వంటలతో మాట్లాడుకుంటూ వంట చేసుకుంటూ ఉందాం మనం. ఓకేనా? బాయ్.